Visakha nunchi paripalana konasagutunda leda mukhyamantri garu Visakha nunchi paripalana rajadhani erpatu cheyabothunnara leda Andhra Pradesh lo idoka pedda oka anumananga maaripoyindi endukante oka pakka nunchi ప్రతిపక్షం ఏ రకాలుగా అడ్డుకోవాలనుకుంటుందో ఎన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుందో అన్ని ఉన్న సర్వశక్తులు ఒడ్డుతోంది అంటే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది కోటల రూపంలో పిటిషన్ల రూపంలో రాజధాని రైతుల రూపంలో ఏదో ఒక రకంగా మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే పట్టుదలతో అంతే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయడానికి అనేది ఒకవేళ అధికారికంగా కుదరకపోయినా అనధికారికంగా అయినా పరిపాలన ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చాలా స్పష్టమైన సంకేతాలు వినిపిస్తున్నాయి వైఎస్ఆర్సీపీ నుంచి ప్రధానంగా విశాఖలో ఇప్పటికే స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మించడం మొదలుపెట్టారు దానికి సంబంధించి కూడా కోర్టు స్టేటస్కో ఇవ్వడం ఆ స్టేటస్కో 21 వరకు పొడిగించడం దాని మీద స్టే తేవడం కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళినా అక్కడ చొక్కెదిరేయడం ఈ అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు అనధికారికంగానైనా అక్కడి నుంచే పరిపాలన కొనసాగించాలి 600 అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అదే ఉద్దేశంతో ఉన్నారని ఇందుకు సంబంధించి కొన్ని సోర్స్ మనకు అందుతున్నాయి విశాఖపట్నం నుంచి ప్రధానంగా ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు కాబట్టి అది కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పేశారు ఆ గెజిట్ కూడా ఓకే చేసేసారు గెజిట్ కూడా నోటిఫై చేసేసారు గవర్నర్ గారి దగ్గర నుంచి ఆమోదం కూడా వచ్చేసింది అయినా సరే ఏదో రకమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి కాబట్టి న్యాయపరంగా చిక్కులు ఎదురవుతున్నాయి కాబట్టి ఇటువంటి నేపథ్యంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో అతిపెద్ద స్టేట్ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేస్తే ఆలోచనలో ఉన్నారు దానికి సంబంధించి పనులు కూడా జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతుంది అయితే అర్జెంటుగా స్టేట్ గెస్ట్ హౌస్ భారీ నివాసం అక్కడ రెడీ అవ్వడానికి కారణం ఏంటి అది కూడా ఓషన్ వ్యూ అంటే సముద్రం పక్కన వ్యూ అంటే అతిపెద్ద కొండల మీద కడుతున్నారు అతి ఎత్తైన కొండల మీద అక్కడ నుంచి నా గెస్ట్ హౌస్ మేము చూస్తే మొత్తం వ్యూ అంతా సముద్రం వ్యూ అంతా కనిపించేలాగా ఒక అద్భుతమైన గెస్ట్ హౌస్ని అయితే రూపొందిస్తున్నారు అనేది సకల సదుపాయాలతో అయితే ఇక్కడ ఈ భవనం గెస్ట్ హౌస్ అనే చెబుతున్నా సరే దీన్నే సీఎం గారి రెండవ క్యాంప్ ఆఫీస్గా కూడా ఇప్పుడు పిలవాల్సిన పరిస్థితి వస్తుంది మున్ముందు అనేది అంటే ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే అది స్టేట్ గెస్ట్ హౌస్ మాత్రమే కాదు సీఎం క్యాంప్ కార్యాలయం కూడా అందులో ఉంటుంది అందులోనే ఏర్పాటు కాబోతుంది అనేది అంటే ఒక రకంగా పరిపాలన అక్కడి నుంచి జరపడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఏమైనా సరే అక్కడ 600 అయినా సరే పరిపాలన అక్కడి నుంచి స్టార్ట్ చేయాలని సిద్ధంగా ఉన్నారు అని అంటే మూడు రాజధానుల కేసులు కోర్టులో విచారణ ఓవైపు జరిగినాయి అయినా సరే ఇంకా జరుగుతూనే ఉన్నాయి స్టేటస్కో కంటిన్యూ అవుతుంది ఎక్కడి నుంచి పాలించాలి ఎక్కడి నుంచి పాలించకూడదు అనేది కూడా ఆల్రెడీ కొన్ని సూచనలు సలహాలు వస్తున్నాయి కానీ రాష్ట్ర రాజధాని ఏర్పాటు అనే అంశం కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అనేసి కేంద్రం ఎప్పుడైతే తేల్చి చెప్పిందో అఫిడవిట్ కూడా ఇచ్చేసిందో అయితే ఇక్కడ చిన్న చిన్న వ్యవహారాల విషయంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయి కాబట్టి అవన్నీ చిన్న చిన్నగా సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేది అదే టైంలో ఒకవేళ ఇవన్నీ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే విజయదశమి రోజుకి అంటే దసరాకి ఖచ్చితంగా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకుంటున్నారంటే అందుకే స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కూడా ప్రస్తుతం ఇంకా ఇమీడియట్గా చెయ్యాలి అసలు వెనక్కి తగ్గకూడదు అనే ఆలోచన దానికోసం ఏకంగా 30,000 ఎకరాలు కూడా 30 ఎకరాలు కేటాయించారు అంటే రానున్న రోజులు ఈ గెస్ట్ హౌస్ చాలా వేగంగా పూర్తి చేయబోతున్నారు అనేది అందులోనే సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ఉంటుంది అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.